ఏం జరిగినా ఎలాంటి విపత్తు సంభవించినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయాలు శరా మామూలుగానే జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నా సరే ప్రభుత్వానికి లేదంటే ప్రజలకు తన పెద్దరికాన్ని నిలబెట్టుకునే విధంగా కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ కరోనా విపత్తు సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తెలుగుదేశం పార్టీ అధినేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ యథావిధిగా రాజకీయాలు చేయడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు గారు భారీ ఎత్తున విమర్శలు చేయడం ఇవన్నీ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో కూడా రాజకీయాలు చేయడం, అది కూడా విమర్శలు చేయడం, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఏడుపుగొట్టు రాజకీయాలు అంటూ విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే సంచలనంగా మారింది. చంద్రబాబు గారి తీరు మీద విజయసాయి రెడ్డి గారు మండిపడ్డారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మొదటి నుంచి వినిపిస్తున్న ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పనిని అడ్డుకోవడానికి ఎవరినో ఒకరిని ఉపయోగించి కోర్టులో ఏదో ఒక పిటిషన్ వేయించడం, ఆ మధ్య ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఎందుకు అని చెప్పి కోర్టుకు వెళ్ళి ఆ జీవోని కొట్టేయించడం, లేదంటే జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఎంపీగా పనిచేసిన నేత కరోనా సమయంలో పోలవరం పనులు ఎలా కొనసాగిస్తారు అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అనేది ఒక ఆరోపణ ఉంది. అలా అంటే ప్రజలపై ఎందుకింత ద్వేషం, వీళ్ళ వెనక ఎవరు ఉన్నారు అనేది ప్రధానంగా విజయసాయి రెడ్డి గారు ప్రశ్నిస్తూ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వెనక చంద్రబాబు గారే ఉన్నారు అనేది ప్రధానంగా ఆయన చేసిన ఆరోపణ. అయితే ఈ విపత్తు సమయంలో కూడా చంద్రబాబు గారు ఎందుకు ఇటువంటి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు, ఇది చాలా సిగ్గుచేటు అంటూ ఆయన ఒక ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై విజయసాయి రెడ్డి గారు తరచుగా ట్విట్టర్ వేదికగా కొన్ని ట్వీట్లు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ విషయాలన్నీ ప్రస్తావించారు. ప్రధానంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసే రిపోర్ట్లో కరోనా నియంత్రణ అలాగే చికిత్స తీసుకుంటున్నట్లు దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకునే విషయంలో కూడా మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని ప్రస్తావిస్తూ కొరియా నుంచి ఆ కిట్లే దక్షిణ కొరియా నుంచి కొన్ని ఆ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ఏవైతే తీసుకొచ్చారో అవి వచ్చిన తర్వాతే వ్యాధి కట్టడి అనేది ఇంకా తేలికవుతుంది, ప్రజలు నిశ్చింతగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకి. ఇవన్నీ ఎక్కడ జగన్ గారికి మంచి పేరు వస్తుందో అనేది చంద్రబాబు గారి ఏడుపు అంటూ విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ప్రజలు సుఖంగా ఉండడం చంద్రబాబు గారికి ఇష్టం లేదా, ప్రజలంటే ఎందుకంత ద్వేషం అని రెండు పాయింట్లు కూడా ఆయన రేజ్ చేయడం జరిగింది. చంద్రబాబు గారి కడుపు మంట కారణం ఏంటి అంటే కరోనాను నియంత్రించడంలో జగన్మోహన్ రెడ్డి గారు రోజుకో అడుగు ముందుకు వేస్తున్నారు, దాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఆ కడుపు మంటను బయట పెట్టుకుంటున్నారు అనేది తాజాగా విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ యొక్క సారాంశం. మరి ఈ రాజకీయాలు కరోనా సమయంలో ఇలాగే ముందుకెళ్తాయా, ఇంకా ఇలాంటి ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తూనే ఉంటారా, ప్రధాన ప్రతిపక్షం తీరులో మార్పు రావాలా లేదంటే అధికార పార్టీ తీరులో మార్పు రావాలా ఏంటి అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.